అప్పట్లో వేసినాయి, ఇది వందేళ్లకు సరిపడి నేను రోడ్లు వేసామన్నారు. ఇప్పుడు అయ్యే వీడియోలు చూపెడుతున్నారు కదా, హైకోర్టు రోడ్డు ఎంత దరిద్రంగా ఉందో చూడండి అని. ఎవడేసాడా రోడ్డు? హైకోర్టుకి వెళ్ళే దారి ఎవరేసారు? ఈడ్చిపెడితేంతా మూడేళ్లలో పాడైపోయిన రోడ్డు వందేళ్ల కోసం పనిచేస్తుందా? ఎవడు కట్టాడు అసలు ఆ రోడ్డు? హైకోర్టుకి వేసిన రోడ్డు. కామన్ సెన్స్ ఉండాలి కదా మనం మాట్లాడుకునేటప్పుడు నిజాలని. కనీసం 30-40 ఏళ్లకు సరిపడినటువంటి స్ట్రాంగ్ రోడ్డు అన్నారు కదా, మూడేళ్లు కూడా ఉండదు ఆ రోడ్డు? హైకోర్టుకే పోనీ, న్యాయమూర్తులు వెళ్ళే రోడ్డే, ఎట్టగైంది పోనీ, మధ్యలో ఎవడు అనకూడదా వేడదని? లేదు కదా. అంత నాస్టిగా కట్టినటువంటి రోడ్లే మొత్తమా, మిగతాయి? మిగతాది ట్రాఫిక్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అవి కూడా అట్టగా ఉండేగా. ఫస్ట్ బేసిక్ గా పొలాల మధ్య రోడ్లు మీకు నాకు తెలుసు, దానికి తగ్గట్టుగా ఏదో అదేదో చెప్పారు, జర్మన్ టెక్నాలజీ ఏదో. దాని కేసీఆర్ గారు కూడా జోకేశారు, సాధారణంగా కాలువగట్టల దగ్గర కట్టిస్తారా ఎవడైనా, దానికి దాన్ని అదేదో స్పెషల్ టెక్నాలజీ అంతర్జాతీయంగా తెస్తున్నామని చెప్పి అదే విచిత్రం అనేసి జరిగింది. అదే కదా, ఆ టెక్నాలజీతో కట్టినా కూడా ఏమైంది, రోడ్డు ఎందుకు కొట్టుకుపోయింది? ప్రాక్టికల్, అక్కడ సిమెంట్ రోడ్లు పడాలి. అవును, సిమెంట్ రోడ్లు వేస్తే మాత్రమే అవకాశం ఉంది. సిమెంట్ రోడ్డు కూడా కష్టం, ఎందుకు అంటే మీకు తెలుసు పొలాల మట్టి లోపల సిమెంట్ రోడ్డు వేసినా కూడా దిగుతుంది, అటు ఇటు దిగిపోద్ది. కాబట్టి దానికి ఒక ప్లానింగ్, ఇదిగో అయ్యా ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ఎడ్యుకేషన్ హబ్ పెట్టండి ఇక్కడ, అట్లాగే మెడికల్ హబ్ పెట్టండి, ఎందుకంటే ఏదైనా హాస్పిటల్స్కి బాగా స్పేస్ కావాలి, ప్లేస్ కావాలి, స్పేస్ కావాలి, పెట్టండి. ఈ రెండు పెట్టారనుకోండి, అక్కడికి విపరీతంగా రోజు జనం వస్తారు కదా, చచ్చినట్టు. హాస్పిటల్ అయ్యి ఉన్నప్పుడు, స్కూళ్ళు అయ్యి, కాలేజీలు ఉన్నప్పుడు వస్తారు కదా, తద్వారా ఆ ప్రాంతానికి 4 ఇళ్ళు 4 ఇప్పుడు గుంటూరును బెదవాడలు ఎదిగినాయి. ఏంది గుంటూరుది ఆ విజ్ఞానం, తర్వాత అప్పుడు ఎడ్యుకేషన్ ట్రైనింగ్లు ఉండేవి, కోచింగ్ సెంటర్, ఆ కోచింగ్ సెంటర్ల మూలంగా వచ్చిన ఉండేవాళ్ళు. నిదానంగా బిల్డింగ్లు పెరిగినా బ్రాడీపేట అయ్యన్నీ అట్ట సక్సెస్ అయినాయి కదా. అట్లాగే బెదవాడలు పెనవలూరు అయ్యన్నీ చైతన్య కాలేజీ కూడా పెనవలూరు పెట్టుకున్న తర్వాత దాని బ్రాంచీలు అవి పెట్టుకుంటూ రావడం, గౌతమ్మూడు అటు వరకు వచ్చి రామవరపాడు వైపు పెట్టుకోవడం, వాటి వల్ల ఆ ఏరియా చుట్టుపక్కల డెవలప్ అయింది. పెట్టుకో నువ్వు కూడా, ఈ అడుగు ఒకేసారి ఆకాశం నుంచి రావు కదా ఏది కూడా. అట్లా రెండు హబ్బులు ఇక్కడ ఇవ్వండి సార్, అట్లాగే రోడ్లు మంచిగా వేయండి, మంచినీళ్ళు డ్రైనేజ్ అది కట్టండి, అంటే ఒక అమికబుల్ సొల్యూషన్. కానీ మొత్తం ఇక్కడే కట్టు, ఇంకెక్కడ ఏం కట్టడానికి వీల్లేదు, కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు పడుతుందంటే అసలు రాష్ట్ర ప్రజలు